ఈజీగా పెద్ద పెద్ద లెక్కలు కూడా సులభమైన పద్ధతిలో సాధించాలి. ఇప్పుడు సపోజ్ ఇలా ఒక లెక్క మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తుంది, 26 × 35 × 39. దీనిని మనము జనరల్గా చేయాలంటే చాలా టైం పడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు ఏ బిసిడి అనే ఆప్షన్స్ ఇలా ఇవ్వబడుతున్నాయి. అప్పుడు మనము ఈ యొక్క ప్రాబ్లంకు ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది ఈజీ మెథడ్లో ఎలా కనుగొనాలి అనేది నేను చెప్తాను. ఇప్పుడు మనకిచ్చిన ప్రాబ్లం 26 × 35 × 39. మొట్టమొదటిగా ఏం చేయాలంటే ఈ 2 digits యాడ్ చేసుకోవాలి. 2 + 6 = 8 × 3 + 5 = 8 × 3 + 9 = 12. నెక్స్ట్ ఏం చేయాలంటే 8 × 8 × అగైన్ ఇక్కడ 1 + 2 చేస్తే 3 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 8 × 8 = 64 × 3. నెక్స్ట్ 6 + 4 = 10 × 3. 1 + 0 = 1 × 3. నెక్స్ట్ 1 × 3 = 3. ఇక్కడ మనకు ఆన్సర్ 3 అని వస్తున్నది. ఈ 3కు ఈ ఉండే ఆన్సర్లో ఏనా బీనా సీనా డీనా కరెక్ట్ అనేది మనం ఇప్పుడు కనుగొనాలి. ఇప్పుడు చూస్తాము, ఫస్ట్ ఏ వచ్చేసి 35590, యాడ్ చేసుకోండి. 3 + 5 = 8 + 5 = 13 + 9 = 22. 22 + 2 అగైన్ మళ్ళీ ఇక్కడ మనము 2 + 2 యాడ్ చేసుకుంటే 2 + 2 = 4, అంటే దీనికి ఆన్సర్ 4 వస్తుంది. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు దిస్, సో ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు అని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ బి ఆన్సర్ చూస్తాము, 35490. ఇవి యాడ్ చేస్తే 3 + 5 = 8 + 4 = 12 + 9 = 21. మళ్ళీ ఇక్కడ 21 ను 2 + 1 చేస్తే 3 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ 3 వస్తున్నది. 3 = 3, కాబట్టి దీన్ని మనము కరెక్ట్ ఆన్సర్గా నిర్ణయించవచ్చును. ఒకసారి మళ్ళీ ఈ సిడి కూడా చెక్ చేస్తాము, బహుశా వేరే ఆన్సర్ రావచ్చు. సి ఆన్సర్ 35390, 358 8 + 3 11 11 + 9 20 2 + 0 = 2. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు అని మనం చెప్పవచ్చు. అలానే డి ఆన్సర్ కూడా చూస్తే 35950 3 5 8 8 + 9 17 17 5 22. ఇక్కడ కూడా 2 + 2 చేస్తే 4 వస్తున్నది, అంటే ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు అని మనము చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చి బి. ఈ విధంగా ఈజీగా మనము ఎగ్జామ్స్లో ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయవచ్చు. దీనినే మనము బైనరీ డిజిట్ థీరం అంటాము. ఈ బైనరీ డిజిట్ థీరం ద్వారా మనము ఈజీగా ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయవచ్చును. బైనరీ డిజిట్ థీరం, ఈ థీరం ద్వారా మనము ఈజీగా ఎంత పెద్ద ప్రాబ్లంనైనా కూడా ఈజీగా కనుగొని దాని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయవచ్చు. నెక్స్ట్ అగైన్ ఇంకొక లెక్క నీకు ఈజీగా చెప్తాను. ఇప్పుడు చూడండి డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. 8 / 88 = 88808. దీని ఆన్సరు ఎంత? ఇక్కడ మనకు ఏ బిసిడి అనే 4 ఆన్సర్లు ఇవ్వబడ్డాయి. ఇందులో ఒకటి మాత్రమే సరైనది. అయితే మనము ఈజీగా ఎలా కనుక్కోవాలి? ఈ బైనరీ డిజిట్ థీరం ద్వారా మనము చాలా సులభంగా ఆన్సర్ కనుక్కోవచ్చు. ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ను ఇక్కడ వేస్తున్నాను. 8 / 88 × 88808. దీని ఆన్సర్ ఎంత? ఇది మనకిచ్చిన క్వశ్చన్. ఫస్ట్ మనము 8 / 88ను ఇలా రాసుకుంటాము, 8 / 88 = ఎంత. ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ను ఆన్సర్ వచ్చేసి మనము ఎక్స్ అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ 88ను
ఇటువైపు తీసుకెళ్తే 8 × 88 అవుతుంది. ఇప్పుడు ఈజీగా మనము ముందు చేసిన పద్ధతిలోనే బైనరీ డిజిటల్ థీరం ద్వారా 8 × ఇవన్నీ యాడ్ చేస్తాం. 1, 2, 3, 4, 5, 6, 6 × 48 = x × 8 + 8 = 16. నెక్స్ట్ 8 × 4 + 8 = 12 = x × 1 + 6 = 7. నెక్స్ట్ 8 × 1 + 2 = 3 = x × 7. 8 × 3 = 24 = x × 7. అగైన్ 2 + 4 యాడ్ చేస్తే 6 = x × 7. ఇప్పుడు మనము 6 = x × 7 వాల్యూకు ఈక్వల్ అని చెప్పచ్చు. అంటే ఇక్కడ x బదులుగా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆన్సర్లలో ఒక్కొక్క ఆన్సర్ను సబ్స్టిట్యూట్ చేస్తూ వస్తాం. అప్పుడు మనకు ఈ 4 ఆన్సర్లలో ఏ ఆన్సర్ అయితే = 6 అవుతుందో దాన్ని కరెక్ట్ అని చెప్పవచ్చు. ఫస్ట్ ఏ ఆన్సర్ చూస్తాం. 8 × 8 = 88 అంటే దీనిని మనము ఇక్కడ మనము సబ్స్టిట్యూట్ చేస్తే 6 × 8 × 7. 6 = ఇక్కడ మనము 8 + 8 = 16, 16 + 8 = 24, 24 + 8 = 32 × 7. అగైన్ 6 = 3 + 2 = 5 × 7. 6 = 5, 7 = 35. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్, సో దిస్ ఆన్సర్ ఈజ్ రాంగ్. అగైన్ నెక్స్ట్ నెంబర్ 2B ఆన్సర్ చూస్తాము. 8 × 4 = 8 ఇక్కడ 6 = ఇక్కడ x బదులుగా 8 × 4 = 8 × 7 సబ్స్టిట్యూట్ చేస్తాం. 6 = 8 + 2 = 10, 10 + 4 = 14, 14 + 9 = 23, 23 + 8 = 31 × 7. 6 = 3 + 1 = 4 × 7. 6 = 4, 7 = 28. 6 = 2 + 8 = 10. 6 = 1. So this is not equal. So this answer is also wrong అని చెప్పవచ్చును. నెక్స్ట్ సి ఆన్సర్ చూస్తాము. 8 × 8 = 8 ఇక్కడ 6 = x × 7. ఇక్కడ x బదులుగా ఈ యొక్క సి ఆన్సర్ను సబ్స్టిట్యూట్ చేస్తే 6 = 8 × 8 = 8 × 7. 6 = 8 × 7 = 8 = 16 × 7 = 24 6 + 4 = 6 × 7. 6 = 6, 7 = 42. 6 = 4 + 2, 6. సో దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. సో మనం ఈజీగా ఈ యొక్క ఆన్సర్ను రైట్ అని చెప్పవచ్చును. ఒకసారి దీన్ని కూడా చెక్ చేస్తే ఈ ఆన్సర్ కూడా తప్పు అని మనం చెప్పవచ్చును. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఈ బైనరీ డిజిట్ థీరం ద్వారా మనం ఎటువంటి లెక్కలైనా కూడా ఈజీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చేసేదానికి ఆస్కారం ఉంటుంది. బై బై, థ్యాంక్ యూ.